नवोन्मेषशालिनि नवनीतहृदयिनि नवदुर्गारूपिणि पालय मां नवशक्तिकारिणि पाहि मां शैलपुत्रिकालरात्रिब्रह्मचारिणि चन्द्रघण्टस्कन्धमातकात्यायिनि तैलपुत्रिकालरात्रि ब्रह्मचारिणि चन्द्रघण्टस्कन्धमातकात्यायिनि सिद्धिधात्रि महागौरी जय 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 चण्डासुरभञ्जनि नवनवोन्मेषशालिनि నవనీత హృదయని నవదుర్గారూపిణి పాలయమా ృదయని కారిణి ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు చేస్తారు అమ్మ అలంకారాలు వేరైనా అందరిపైన తన ప్రేమ ఒక్కటే రూపాలు వేరైనా తన అభిలాష ఒక్కటే యోగమాయ మహామాయ అయిన ఆదిపరాశక్తి మాయను తొలగింపజేసి జీవులను పరమాత్మ వైపు వెళ్ళేలా చేస్తుంది శరణ్ నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గా రూపాలతో పూజిస్తాం అందులో మొదటిది శైలపుత్రి దుర్గా రూపం శైలపుత్రి అంటే హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవియే హిమవంతుడు పర్వతం అంటే శైలం కాబట్టి అతని పుత్రిక అయినందున ఆమెకు శైలపుత్రిగా పిలుస్తాం సాక్షాత్తు ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపమే పార్వతీదేవి కన్నా ముందు అమ్మవారు దక్షుడి కుమార్తెగా జన్మిస్తుంది ఎప్పుడు శివునికే ఇల్లాలుగా ఉండే ఆ సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ కోపంతో దక్షుడు శివుడు లేకుండా యాగం చేయడం ఆ యాగానికి వచ్చిన అమ్మవారు శివనింద వినలేక తన శరీరాన్ని యోగాగ్నితో దగ్ధం చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే ఆ తరువాత శివుడు తపస్సులో విలీనం అవుతాడు తారకాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి శివపార్వతుల యొక్క పుత్రుడి అవసరం ఏర్పడుతుంది అందువల్ల అమ్మవారు మళ్ళీ మానవ రూపంతో ఆవిర్భవించాల్సిన సమయం వస్తుంది హిమవంతుడు మైనావతి దంపతుల తపస్సుకు మెచ్చి అమ్మవారు వారికి కుమార్తెగా జన్మిస్తుంది ఈమెను హైమవతి శైలజ శైలపుత్రి అని అనేకమైన పేర్లతో భక్తులు కీర్తిస్తూ ఉంటారు పార్వతీదేవిగా అవతరించే ముందు ఆదిపరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనని తాను పరిచయం చేసుకొని అతనికి దివ్యోపదేశం చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించింది ఈ విశ్వంలో తానే అఖండ సత్యమని తెలిపింది ఈ విశ్వమంతయు తన సృష్టియేనని తనే పరబ్రహ్మ స్వరూపం అనే రహస్యం తెలిపింది ఎవరు కని విని ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకు చూపింది సత్యలోకాన్ని తన నుదుట విశ్వాన్ని తన కురులలో సూర్యచంద్రులను తన కళ్ళుగా నాలుగు దిక్కులను తన కర్ణాలుగా వేదాలనే తన పలుకులుగా మృత్యువు అనురాగం భావోద్రేకాలను తన దంతాలుగా మాయను తన చిరునవ్వుగా చూపింది అమ్మవారు శైలపుత్రిగా జన్మించిన తరువాత కఠోర తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొని శివుణ్ణే వివాహం చేసుకునే వరం పొందుతుంది శివ పార్వతుల వివాహం గురించి సప్తరుషులు పర్వతరాజును కలిసి మాట్లాడుతారు పర్వతరాజు మైనావతి ఎంతో సంతోషంతో అంగీకరిస్తారు అప్పుడు దేవతలకి ఒక సమస్య ఎదురవుతుంది హిమవంతుడు కనుక చిత్తశుద్ధితో శివపార్వతుల వివాహం చేస్తే హిమవంతుడికి మోక్షం వస్తుంది దానివల్ల సృష్టి నుంచి హిమాలయాలు అదృశ్యమవుతాయి అందుకోసం పరమశివుడు తన గురించి చిత్తభ్రాంతి కలిగేలా అఘోరాలా దర్శనమిస్తాడు హిమవంతుడు మైనావతిలకు దానితో వారు వివాహం విషయంలో అన్యమనస్కంగా ఉంటారు దేవి అయితే మొదట భయపడి శివపార్వతుల వివాహాన్ని నిరాకరిస్తుంది కానీ శైలపుత్రి ప్రార్థనతో స్వామి తన విరాట్ రూపంతో దర్శనమిస్తారు శివపార్వతుల వివాహం సంపూర్ణమవుతుంది శైలపుత్రి అవతారంలో అమ్మవారి కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం పట్టుకుని ఉంటుంది వృషభవాహనం కలిగి ఉంటుంది శైలపుత్రి దేవి మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తుంటారు యోగపరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది కీలకమైనది ఈరోజు శైలపుత్రిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది శివ మహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీ దేవిలో నిబుడీకృతమై ఉంది ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలో ఉంది వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మనోవాంచలను తీర్చే మాతా శైలపుత్రీ దుర్గాదేవికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం అమ్మవారిని ఈరోజు బంగారం ఎరుపు రంగు చీరతో అలంకరిస్తారు చక్కెర పొంగలి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు శైలపుత్రి ఆలయం వారణాసిలో ఘాట్ వద్ద ఉంది కాశీలోని అలైపురాలో శైలపుత్రి ప్రాచీన దేవాలయం ఉంది వినే కొద్దీ వినాలనిపిస్తుంది అమ్మవారి మధుర కథామృతం రెండవ నవదుర్గ అవతారమైన బ్రహ్మచారిణి గురించి దేవీ భాగవతం విశిష్టత గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం నమస్కారం